మెండోరాలో గత నెల మంత్రిగారి పర్యటన సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పలు సమస్యలపై మంత్రిగారితో మాట్లాడి మెమరాండం ఇవ్వడానికి వెళ్లిన నియోజకవర్గం ఇన్ఛార్జ్ గుంటి బెనర్జీ మండల అధ్యక్షులు వంశీ మరియు బీఎస్పీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి వారిపై కేసులు పెట్టారు. దీనికి నిరసనగా బీఎస్పీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించి అనంతరం మండల ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పల్లికొండ నర్సయ్య గారు మాట్లాడుతూ కేసులను నిష్పక్షపాతంగా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పీట్ల శ్రీనివాస్, హరీష్, ఎర్రోళ్ల గంగాధర్, ఆర్మూర్ ఇన్ఛార్జ్ సుధాకర్, అధ్యక్షులు రాజన్న, ఉపాధ్యక్షులు నాగరాజు, నిజామాబాద్ రూరల్ అధ్యక్షులు ప్రవీణ్ గారు, బాల్కొండ నియోజకవర్గం కమిటీ అధ్యక్షులు రామ్జీ, ప్రధాన కార్యదర్శి దుమాల శేఖర్, ట్రెజరర్ సుంకే విక్రమ్ మరియు బీజేపీ మండల అధ్యక్షులు సాయన్న గారు, గాయకుడు గగుపల్లి గోపి మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 7వ నెల 12వ తారీఖు రోజు ప్రశాంత్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలు ఇనాగ్రేషన్కి వచ్చినప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ ఒక వినతి పత్రం తీసుకొని అందులో రోడ్డును 33 ఫీట్లకు ఉన్న రోడ్డును 25 ఫీట్లకు చేసిరు సార్. దాన్ని రాకపోవడం వల్ల వచ్చే వెహికల్కి కొంచెం ఇబ్బంది అవుతుందని మేము ఒక వినతి పత్రం ఇవ్వలేము. దళిత బంధు, డబుల్ బెడ్రూము ఇటువంటి విషయాలు చర్చిద్దామని మాట్లాడదామని పోతే ఈ ప్రజాస్వామ్యంలో 30 మంది పోలీసులతోటి ఒకటేసారి అడిగి పర్మిషన్ తీసుకొని వెళ్ళడానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఏదో రౌడీలలాగా గుండాలలాగా చూస్తూ అక్రమంగా అణిచివేస్తున్నారు. ఈ ప్రజాస్వామ్యంలో మాట్లాడడానికి ప్రశ్నించడానికి అంగిలి ఇంపేస్తుర్రు, మీద పడి కొట్టుతురు, తండుతురు పోలీసులు. పోలీసులు వ్యవహారం అసలే బాగులేదు. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం నడుస్తుందా? ప్రజలకు పని చేస్తుర్రా లేదంటే మినిస్టర్లకు పని చేస్తుర్రా, మంత్రులకు పని చేస్తుర్రా, ఎమ్మెల్యేలకు పని చేస్తుర్రా? అర్థమైతే లేదు. మాట్లాడినోడు మీద గొంతు నొక్కేస్తుర్రు. ఇవాళ గొంతు కేవలం మెండోరనే నొక్కుతురు కావచ్చు. తెలంగాణలో పిలుపునియబోతాం. ఇవాళ మెండోరనే ఒక దగ్గరే జరిగింది కావచ్చు. యావత్ తెలంగాణ దగ్గర బీఎస్పీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ చట్టానికి లోబడి ఉంటుంది, చట్టానికి లోబడి పనిచేస్తుందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఇవాళ చట్టానికి లోబడి ఒక లెటర్ ఇవ్వబోతే ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరిని దొక్కేస్తున్నారు. ఈ వైఖరిని మంత్రి వెంటనే మార్చుకోవాలని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అందరికీ జై భీమ్.